ज्ञानवाणी वीक्षकुलकु शुभोदयं। प्रिय विश्वासुलारा, ईनाटी पठनाल द्वारा देवुडु सुवार्तकु विधेयुलु कानी वारिनी दंडिस्तुन्नारु, वेषधारण क्रैस्तवुलनु आयन गद्दिस्तुन्नारु। मन संघाल्लो कोंतमंदी चट्टालनु गुड्डिगा आचरणलो पेडुतुन्नारु। वारु चट्टाल उद्देशान्नि परिगणनलोनिकि तीसुकोरु, अनेक नियमालकु प्रामुख्यतनिस्तारु। चिन्न चिन्न नियमालनु पेद्दविगा चेसी मानव जीवितान्नि दुर्भरं चेस्तुन्नारु, नियमाल पेरुतो वंचिस्तुन्नारु। इला साधारणमैन वारिनि अमायकुलनु दोचुकुंटुन्नारु। ఈ విధమైన జీవన విధానానికి అలవాటు పడి దేవుని ప్రజలకు నరకం చూపిస్తున్న పరిసయ్యులను యేసు ప్రభు తీవ్రంగా ఖండించారు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే, వాళ్ళను వంచకులు అని పిలుస్తూ వారికి అయ్యో అనర్థము అని శాపం పెట్టారు. యేసు ప్రభు కఠినాత్ముల పట్ల కఠినమైన వైఖరిని, అసహన పరుల పట్ల అసహనాన్ని ప్రదర్శించారు. మతం అంటే యేసు ప్రభువునకు దేవుని పట్ల తోటి మానవుల పట్ల ప్రేమయే. చట్టం అవసరమన్న మాట వాస్తవమే, చట్టాలు అమల్లో పెట్టాలన్న మాట వాస్తవమే. ఎందుకంటే చట్టం ప్రేమను ఆచరణాత్మకం చేస్తుంది, వ్యక్తం చేయలేని ప్రేమ చనిపోతుంది. అయితే దేవుడు మన నైతిక చట్టంతో సంతృప్తి పడతాడనటం అబద్ధం. ప్రేమ కల్లుగా చట్టం అవసరం, ఎందుకంటే ప్రేమే చట్టాన్ని ఆనందింపచేస్తుంది. ప్రేమ లేని చట్టం మతాన్ని ఓ నియమాల ఆటగా చేస్తుంది. ఆ ఆటను మన తోటి సహోదరి సహోదరుల మీద రుద్దటం చాలా క్రూరం. ఈనాటి శుభవార్తలో చట్టంలోని ప్రతి చిన్న వివరాలను పరిగణలోనికి తీసుకుంటూ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు మతం లేదా చట్టం యొక్క సారాంశమైన విశ్వాసం, నమ్మిక, ప్రేమలను పరిగణలోకి తీసుకుపోవడం మర్చిపోయారు. ఇలాంటి కపటత్వాన్ని, వంచనా స్వభావాన్ని యేసు ప్రభు ఖండించారు. పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకుల దృక్పథం మనుష్యుల ఎదుట పరలోక ద్వారమును మూసివేయుచున్నది. వారు ప్రవేశింపరు, ప్రవేశింప ప్రయత్నించు వారిని ప్రవేశింపనియ్యరు. అయితే మన యేసు ప్రభు మన కోసం పరలోకము నుండి వచ్చి పరలోకమునకు పోవు మార్గమును చూపించారు. ఆయనే మార్గమును, సత్యమును, జీవమును అని బోధించారు. కేవలం యేసు ప్రభు ద్వారానే మనం పరలోక రాజ్యంలో ప్రవేశించగలం. కావున ఆయన మాటలు ఆలకిస్తూ, ప్రకటిస్తూ ఆయన బాటలో పయనించుదాం. మనల్ని ప్రేమించే దేవునికి ప్రేమగా స్పందిస్తూ ఆయన్నే అనుసరించుదాం. దేవుణ్ణి ప్రేమించి నీ ఇష్టం వచ్చింది చేసుకో అని అంటున్నాడు పునీత అగస్తీను గారు. మనం దేవుణ్ణి ప్రేమించుకుంటే కోట్ల నియమాలైన సహాయం చేయలేవు. కావున దేవుని ప్రేమలో ముందుకు సాగుతూ కపటత్వానికి, వంచనకు తావు ఇవ్వక దేవుణ్ణి అనుసరించే బిడ్డలుగా, ఆయనకు సాక్షులుగా ముందుకు సాగుదాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.